ఇక్కడ ఉద్యమాలు అకస్మాత్తుగా పుట్టుకొస్తున్నాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉద్యమం కావచ్చు, లేకపోతే నోట్ల రద్దు వ్యతిరేక ఉద్యమం కావచ్చు, రఫెల్ వ్యతిరేక ఉద్యమాలు కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటిది రైతు ఉద్యమం కావచ్చు. ఈ ఉద్యమాలకి నిజమైన బాధితులు వస్తున్నారా అంటే లేదు. రాజకీయ పక్షాలు, వాళ్ళకి మానవ హక్కులు, పౌర హక్కులు పేరుతో ఎప్పుడూ ఏదో ఒక అన్రెస్ట్ కావాలని కోరుకునేటువంటి వ్యవస్థలు. ఇక్కడ ఎందుకు ఇప్పుడు అకస్మాత్తుగా అంటే, ఓ పక్కన మొన్న బీజేపీ బీహార్లో గెలవడం, అంతకుముందు ఏమైపోయింది మరి? లేదు కదా. వీళ్ళ ఉద్యమానికి సాక్ష్యం ఢిల్లీలో ఏదైతే ఇంతకుముందు జరిగిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడైతే రన్నింగ్లో ఉంది కదా, మరి ఢిల్లీ ఎలక్షన్ అయిపోగానే ఎందుకు చేశారు? ఇప్పుడు రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్, అంటే మొన్న ఏ ఉద్యమం చేయలే, బీహార్లో ఈజీగా విన్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేయాలి. భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలు తమ రాజకీయ ఎజెండాలకు అనుగుణంగా నడవాలన్నటువంటిది చైనా పాకిస్తాన్ల ఆలోచన ధోరణి, దానికి అనుగుణంగానే ఇక్కడ. లేకపోతే ఏమవుతుంది, ఇండియన్ గ్రోత్ పరంగా చూస్తే ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి లాస్ట్ క్వార్టర్ కంటే ఇప్పుడు డబుల్ అయింది. జూలై నుంచి సెప్టెంబర్ దాకా క్వార్టర్లో 14.06 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తే జూలై సెప్టెంబర్ మధ్యకాలంలో 28.1 బిలియన్ డాలర్ల ఎఫ్డిఐలు వచ్చినాయి. అదే సందర్భంలో చైనా దగ్గర నుంచి దాదాపుగా 40% వెనక్కి పోయినాయి. పాకిస్తాన్లో అయితే పెట్టుబడి పెట్టేవాడే లేడు. ఆ తర్వాత ప్రారంభమవుతున్నటువంటిది ఇక్కడ. దీనికి కెనడా వాడు సపోర్ట్ చేస్తాడంటే అంతర్జాతీయంగా ఇక్కడ ఒక అన్రెస్ట్ చూపించాలి. ఇప్పుడు ఈ అన్రెస్ట్ ఉన్న ప్రాంతాలకు ఎవడు పోతాడు పెట్టుబడి పెట్టడానికి? వాళ్ళ దేశంలో గొడవలు అవుతుంటే అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెడదాం అనుకుంటాడా? ఇదే ప్రస్తుతం జరిగేటువంటి ఒక కుట్రపూరిత విధానం. బట్ ప్రజలు అర్థం చేసుకుంటారు లేదు చూడాలి.